ஐயோ நீங்களும் அதை சுத்தணும் டேபிள் சுத்தணும். எக்கடோ ஸ்டுடியோல லீக் ஆயிட்டுமா இது? எது ஸ்டுடியோலோ? ஸ்டுடியோ அంటే ఎడిటింగ్, ఇది యాక్చువల్లీ ఎడిటింగ్ ఇచ్చి అక్కడ షార్ట్ నెంబర్లు అన్ని ఉన్నాయన్నమాట. దాని మీద ఏదో ఉంది ఎఫ్సీబీ సంథింగ్, అంటే సీక్వెన్స్ నెంబర్ షార్ట్ నెంబర్లు అలా ఉన్నాయి. అంటే పర్టికులర్ చెప్పలేం కానీ ఆ టేబుల్ అయ్యి చూస్తే స్టూడియో నుంచి లీక్ అయినట్టే ఉంది. అంటే అంటే నువ్వు విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ కాబట్టి మీకు షార్ట్స్ వచ్చేటప్పుడు దాని మీద ఉంటాయి కదా ఏదో కోడింగ్, అవి నీకు ఐడియా ఉంటుంది కదా, అందుకని నిన్ను అడుగుతున్నా. ఇప్పుడు ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఎడిటింగ్ టేబుల్ నుంచే వచ్చింది అంటూ. అంటే ఎడిటింగ్ టేబుల్ లో ఏ టేబుల్ తెలియలేదు కానీ అది ఆ షార్ట్లు అయితే ఎడిట్ షార్ట్లు అయ్యి, ఐ మీన్ ఎడిటింగ్ ఎడిట్ అంటాం బేసిక్ గా, ఎడిట్ షార్ట్లు కింద ఒక మానిటర్ పైన ఒక మానిటర్ పే ఎక్కడ ఉంటాయంటే అట్లా ఎడిటింగ్ టేబుల్ మీద కానీ లేకపోతే ఏదన్నా స్టూడియోలో క్యూసీ చేస్తున్నప్పుడు కానీ అట్లా ఉంటాయి అనమాట. ఎక్కడి నుంచి లీక్ అయిందో మరి, అంటే బయట ఎవరో కావాలని, ఇది బయట నుంచి చేసింది కాదు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో చేశారు నాకు తెలిసి. వాళ్ళు కూడా చేయలేదు ఈ సీన్ చూస్తుంటే, ఆ ఏదైతే ఫుటేజ్ ఉందో ఆ ఫుటేజ్ ని ప్లే అవుతుంది వెనకాల నుంచి ఎవరో షూట్ చేశారు దీన్ని. అంటే ఇప్పుడు ఎడిటర్ కి వాళ్ళకైతే సంబంధం లేదు, అంటే మూవీ క్రూ కి ఎవరికి సంబంధం లేదు అది. అట్లా వాళ్ళేం లేదు, ఇది స్టూడియోలో నుంచి ఇది ఎడిట్ బంగారం, ఇది ఎడిట్ ఇది యాక్చువల్ గా. అంటే ఇట్లా స్టూడియోలోకి అలౌ చేస్తుంటారా అవుటర్స్ ని కూడా మామూలుగా? లేదు లేదు అలా చేయరు, మరి అట్లయితే టీమ్ అయ్యి ఉండొచ్చు అంటూ. ఎంప్లాయీస్ అవుతారు లేకపోతే ఎవరు అవుతారు లేకపోతే ఆఫీస్ బాయ్ ఉంటారు చూసారు వాళ్ళు ఏమైనా చేసి. ఆఫీస్ బాయ్ కూడా ఎలా ఉండదు లోపలికి, ఏమని అసలు తీసుకున్నట్టు లోపలికి రానివ్వరు. అదే కదా, ఎట్లా ఇది విఎఫ్ఎక్స్ నుంచి వచ్చి ఉంటది అంటావా లేకపోతే? అది ఫైట్ సీక్వెన్స్ కదా, ఫైట్ లో ఎఫెక్ట్స్ ఎక్కడ ఉంటాయి ఇచ్చి అంటే అక్కడ ఏమైనా తాళ్ళు ఫైట్ సీక్వెన్స్ కాబట్టి తాళ్ళు వేసినప్పుడు ఉంటాయి కదా, రోపులు అయితే ఇస్తారు కదా అలా ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఏమన్నా పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు క్రెయిన్ లాంటి అట్లాంటివి వాటిని తీసినప్పుడు కానీ నాకు దీంట్లో కొంచెం పైకి ఎగిరే షాట్ లాంటివి ఉన్నాయన్నమాట. మేబీ అక్కడ ఉన్న రోప్స్ ఉండొచ్చు ఆ సీజీ కోసం వచ్చి. కానీ ఈ టేబుల్ ఏంటంటే ఇది మిక్సింగ్ మిక్సింగ్ టేబుల్ లా ఉంది, ఇది ఏదో డబ్బీ మిక్స్ ఉంటుంటా చూసావా, ఏదో మిక్సర్ లా ఉంది కానీ మిక్సర్ కూడా కాదు, ఎదురున్న సాఫ్ట్వేర్ ఏదో ఉంది, ఎదురున్న సాఫ్ట్వేర్ మానిటర్ లో సాఫ్ట్వేర్ వేరే ఉంది, పైన ఉన్న దాంట్లో ఫుటేజ్ ప్లే అవుతుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అర్థం అవుతుందా, ఎవడో పోస్ట్ చేయడు దీన్ని, ఆ కీ టెక్ అంటే ఎవడో సబ్స్క్రైబర్స్ ఉన్నాడు ఆడు పోస్ట్ చేసి పడదు ఇప్పుడు దాన్ని. వాడి సబ్స్క్రిప్షన్స్ 33, వ్యూస్ 85. అంటే ఏది యూట్యూబ్ ఛానల్ అది? ఎవడో నేను ఎవడో వచ్చింది పుష్ప లీక్ అయిపోయింది ఇంటర్ పుష్ప లీక్ అయిపోతుంది అంటే పుష్ప లీక్ అయిపోతుంది ఇంటర్ పుష్ప లీక్ అయిపోవడం అంటే యూట్యూబ్ అని చెప్తే ఇంకా అదే కాదు. మళ్ళీ రెండు మైత్రి మూవీస్ వాళ్ళవి, రెండు మూవీస్ నాకు తెలిసి ఏమన్నా పాలిటిక్స్ ఏమన్నా చేస్తున్నారేమో మరి. చిచి ఏమో మరి మాకు తెలియదు కానీ అట్లాంటిది ఏమండకపోవచ్చు ఏమో తెలియదు కానీ. బాగా దొరికితే ఏంటి పరిస్థితి వాళ్ళది? దొరికితే ఉంది, లీగల్ యాక్షన్ తీసుకుంటారు. అప్పుడు బాహుబలి వన్ క్రూ కూడా అలాగే తీసుకున్నారు, యాక్షన్ తీసుకున్నారు. మన ట్రిపుల్ ఆర్ కూడా సంథింగ్ ఏదో అయింది అప్పుడు, వాళ్ళు కూడా అక్కడ ఒక 2-3 పిక్స్ రిలీజ్ చేశారు, అప్పుడు కూడా లీగల్ యాక్షన్ ఉంటది. బేసిక్ గా సపోజ్ ఇది ఏదైనా స్టూడియోకి ఇచ్చారు అనుకో, వాళ్ళకి ఇది ఉంటది, ఇది ఒక అగ్రిమెంట్ ఉంటది అనమాట, ఎన్డీఏ అగ్రిమెంట్ అని ఉంటది అనమాట. అగ్రిమెంట్ ఏంటంటే ఒకవేళ సినిమా మీరు టైం కి మాకు అవుట్పుట్ ఇవ్వలేకపోయినా లేకపోతే మీ దగ్గర సినిమా రిలీజ్ అయినా సరే ఆ సీక్వెన్స్ తగ్గ మొత్తం అమౌంట్ ఇవ్వాలి అన్నట్టుగా. సపోజ్ ఆ సీక్వెన్స్ ఇవ్వడానికి ఒక 2 కోట్లు అయింది అనుకో, ఆ 2 కోట్లు సమ్మతి అమౌంట్ ఇవ్వాలని, లేదంటే టైం కి ఇవ్వలేకపోతే గనక మాకు అదే ఇప్పుడు సపోజ్ 10 డేస్ లో 5 షార్ట్స్ ఇవ్వాలనుకో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 డేస్ లో 5 షార్ట్స్ ఇవ్వాలన్నారు అనుకో, సో దానికి దగ్గర ఒక అగ్రిమెంట్ రాసి ఉంటది అనమాట. సో ఈ టైం కల్లా మీరు ఇచ్చేయాలి, లేకపోతే గ్రేస్ పీరియడ్ 10 డేస్ కాదు ఇంకో 3 డేస్ ఎక్స్ట్రా ఉంటది అనమాట. ఆ టైం కల్లా ఇవ్వలేదు అనుకో, 10 డేస్ సిగ్నేచర్ అది ఉంటది అనమాట, డాక్యుమెంటేషన్ ప్రకారం అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకి మనీ ఇవ్వకపోవడం మనీ ఇవ్వరు అండ్ వీళ్ళు తిరిగి అమౌంట్ ఇవ్వాల్సి ఉంటది అనమాట. ఆ సినిమా వచ్చింది చూసావా, ఇది ఆ సినిమా పేరేంటి, ఆ సినిమా పేరెంట్లకి టైగర్ ఉంటది కదా, సింహం ఉంటది, సింహం కాదు పులి ఉంటది కదా, అది కదా బోట్ మీద ఉంటది కదా మొత్తం సినిమా అంతా, లైఫ్ ఆఫ్ పై, లైఫ్ ఆఫ్ పై. నేనే మర్చిపోయాను, లైఫ్ ఆఫ్ పై సినిమా రిధమ్ అండ్ హ్యూస్ అనే కంపెనీ చేసింది అనమాట అప్పుడు, అప్పట్లో మంచి కంపెనీ అనమాట ఆ సినిమా, ఆ కంపెనీ అది ఇంటర్నేషనల్ కంపెనీ, అది షట్ డౌన్ అయిపోయింది కంప్లీట్ గా ఎందుకంటే అలాగే టైం అవుట్పుట్ ఒక వాళ్ళు
టైం గా అవుట్పుట్ ఇవ్వక వేలు తిరిగి మనీ కట్టాల్సి వచ్చింది అనమాట. అందులో గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ మూవీ కూడా ఫ్రేమ్ ఫోకస్ అనే కంపెనీలో ఎవడో ముంబైలో ఎవడో చిన్న ముక్క లీక్ చేయడం అనమాట. లీక్ చేస్తే వాళ్ళు 750 కోట్లు ఎంత ఫైన్ వేశారు వాళ్ళకి. సో మళ్ళీ కంపెనీ వాళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ మేము ఫ్రీగా చేస్తామని సరే ఒప్పుకోలేదు అనమాట. సో అందుకు ఏం చేస్తారంటే ఫ్రేమ్ ఫోకస్ మొత్తం షేర్లు అమ్మించుకుని అది ఫ్రేమ్ ఫోకస్ కంపెనీ కాస్త తీసేసి అది రీడిఫైన్ మార్చుకున్నాడు అనమాట. పెద్ద ప్రాసెస్ అంటే చిన్న చిన్న సినిమాలు అయితే పెద్ద ప్రాబ్లం లేదు, ప్యాండ్ మూవీస్ కదా, ప్యాండ్ మూవీస్ కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అనమాట. చాలా అనుకున్నంత ఈజీగా ఉండవు. కానీ యాక్చువల్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. అంటే ఇది నా సినిమా, ఇది నాది సంబంధించింది అంటే అందరూ అలా ఉండాలి. కానీ కొంతమంది ఎడతారు బేసిక్ గా, అట్లా ఎడతారు. ఇప్పుడు ఎడిటింగ్ ప్రీ ప్రొడక్షన్ లోనే అలాగే ఉండాలి, పోస్ట్ ప్రొడక్షన్ లోనే అలాగే ఉండాలి, ప్రొడక్షన్ లో కూడా అలాగే ఉండాలి. పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఎక్కడ వస్తుంది అవుట్పుట్ ఫుటేజ్, డిఐకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే డబ్బింగ్ చెప్పుకున్నప్పుడు కానీ, మ్యూజిక్ ఆర్ఆర్ ఇచ్చేటప్పుడు కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ చేసేటప్పుడు కానీ, విఎఫ్ఎక్స్ చేసేటప్పుడు కానీ, ఇక్కడ అంతా ఫుటేజ్ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఈ ఫుటేజ్ తిరిగే టైంలో ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్గా ఉండాలన్నమాట. ఈ సినిమా మనది, ఈ సినిమా ఈ సినిమా బేస్ చేసుకుని ఎంతమంది బతుకుతున్నారు అనే సెన్స్ ఉండాలన్నమాట. ఆ సెన్స్ లేకుండా చాలా మంది. ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు లీక్ చేయడం వల్ల వీళ్ళకి ఏమన్నా మనీ వస్తుందా? ఏమవుతుంది మనీ? వాడి పతనం చూసి అంతే కదా. అంతే మరి అప్పుడు అత్తడి ద్వారా సినిమా లీక్ చేశారు, ఏమైంది అనుకున్న దాకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చింది. సినిమా ఎవరు చూడాలనుకున్నారు, చాలా సినిమా రిలీజ్ చేసేసారు, తీసేసారు అంతే. మళ్ళీ పక్కడు ఓర్పు నుంచి చూసిన ఆడి యొక్క ఇదిదాన్ని చూసి బతుకలేదు. ఓ రకంగా ఇప్పుడు సినిమా ఫస్ట్ చూసేసాము, నీకే అనిపిస్తుంది ఇప్పుడు అరే కిక్కుపోయింది అనిపిస్తుంది బేసిక్ గా. వాడు వాడు నాశనం చేయాలనుకుంటాడు అంతే. ఏమో ఎగ్జైట్మెంట్ పెంచుద్దేమో చూడు. అవి ఉన్నప్పటికీ మన దీన్ని ఎలా జరుగుతుంది మనం ఊహించలేము, తీసి ఎట్లాగైనా మారచ్చు అనమాట. మనం దీన్ని తప్పు చెప్పడం లేదు, కానీ ఏంటంటే లీక్ చేయకుండా మంచిది ఎప్పుడు కూడా. వాడి కష్టం మనం దోచుకోకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు మేము కూడా బయట కంపెనీస్ లో పనిచేస్తాం కదా, మంచి కంపెనీ లో పనిచేస్తూ ఉంటాం. వాళ్ళు మమ్మల్ని అందరు ఎట్లా ట్రైన్ చేస్తారంటే, ఈ సినిమా మనది, ఈ సినిమా లేకపోతే మనం లేము, మీకు వచ్చే సాలరీస్ గానీ ఇవన్నీ కూడా వాడు ప్రొడ్యూసర్ ఇచ్చేటువంటి మనీ మీద బేస్ అయి ఉంటది. సో ఇది ఈ సినిమా వాడిది కాదు, మన సినిమా అని చెప్తారన్నమాట. మాకు ఫోన్ కూడా అలా ఉంటది, కానీ ఎప్పుడు కూడా ఒక ఫోన్ తో స్క్రీన్ షాట్ తీయాలన్న ఆలోచన కూడా రాదనమాట. ఇంకా మన తెలుపుల మనిషిలో ఫోటో ఫోన్లు స్విచ్ గా ఆపేస్తారు, ఎందుకంటే మన వాళ్ళు తెలిసింది ఇక్కడ కొద్దిగా ఒకటి కొంచెం తింగరలు ఉంటారు అన్నమాట. తింగరలు కాదు, ఒక అత్యుత్సాహం గారు ఉంటారు అన్నమాట వాళ్ళు. అందుకే వీళ్ళు భయపడి కూడా ఫోన్ అలౌ చేయాలన్నమాట. కానీ బెంగళూరు కానీ ముంబై కానీ అట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలో ఉంటే ఇంటర్నేషనల్ ప్రొడక్ట్లు చేస్తారు, కానీ ఫోన్ కూడా అలౌ చేస్తారన్నమాట. అంటే అక్కడ నువ్వు పొరపాటును కూడా నీకు మానిటర్ ఆన్ లో పెట్టుకుని సెల్ఫీ తీసుకోవాలనే థాట్ కూడా రాదు. ఒకవేళ థాట్ వచ్చినా సరే నీకు పక్కడనే చెప్పేస్తారు అనమాట, ఏం చేస్తాను ఇట్లా చేయకూడదు, మన కంపెనీ మన సినిమా అని చెప్పేస్తారు అనమాట. అలాగట అలా ఉంటారు తప్ప కొంతమంది ఎవరు ఉంటారు జాగ్రత్త. అది ఎథికల్ ఎథిక్స్ బేస్ చేసుకుని ఉంటది. అది ఖచ్చితంగా కొంతమంది పని చేయాల్సి ఉంటే ఎథిక్స్ బేస్ చేసుకుని పని చేయాలి. అంతేగాని ఇట్లా ఖచ్చిత కింద ఏదో సినిమా చేసేసాం, లీక్ చేసేస్తే ఏదో అది అదంతా తింగర తింగర చేసే పనులకి అది అది కావాలని చెప్పి. అప్పుడు బాహుబలి సినిమా కూడా ఫస్ట్ ఎవడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చూపిద్దాం అని చెప్పి తీసుకెళ్ళిపోయి అంటాడు. గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్తే ఆడు వాళ్ళు వచ్చాకాడు ఫేస్బుక్ లో పెట్టాడు, మళ్ళీ డిలీట్ చేసేసాడు. డిలీట్ చేసే లోపు ఆడ షేర్ చేసుకుని కొట్టుకుంటే కొట్టుకుంటే వెళ్ళిపోయాడు అనమాట. అలా ఆ అబ్బాయిని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఏదో కొట్టడం అని, ఆ సామలి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం, ఇది ఇష్యూస్ అయినాయి. అయినా తాగుతాయి కామన్ అయిపోయింది. అందుకే ఇప్పుడు రాజమౌళి సినిమా ఏ సినిమాకైనా సరే లొకేషన్ లో కూడా ఫోన్ ఎలా ఉండదు చాలా మందికి. లొకేషన్ లో కూడా ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో ఆర్టిస్ట్ ఒక లొకేషన్ రిలీజ్ చేయడం గానీ, ఒక ఆర్టిస్ట్ యొక్క ఫోజ్ రిలీజ్ చేయడం గానీ అట్లాంటిది ఏమి ఉండదు అసలు. మేము కూడా వచ్చాము చేస్తూ ఉంటాం చాలా సినిమాలు, ఎప్పుడు కూడా ఒక ఫోన్ తో ఒక ఫోటో తీయాలి అనే థాట్ కూడా రాదనమాట, రాకూడదు అసలు. సపోజ్ మాకు తెలియకుండా ఎవరైనా వచ్చారనుకో, వెంటనే దాన్ని మేము హైడ్ చేసేయడం తర్వాత హైడ్ చేసేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మేము దాన్ని ఆన్ చేయకూడదు ఇప్పుడు తప్ప అసలు. అది సపోజ్ నిజంగా అది అలాగే మనం చేసామనుకో, సపోజ్ అలాగే మనం చేసామనుకో, నేను ఇప్పుడు ఏదో కంపెనీలో పనిచేస్తున్నాను అనుకో, ఆ కంపెనీలో పనిచేస్తున్నాం నేను రీచ్ చేశాను సపోజ్, ఏమవుతుంది అనుకుంటున్నాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ మీద ఎఫెక్ట్ అవుతుంది, కంపెనీకి ఫైన్ పడుతుంది, కంపెనీ నుంచి
వాళ్ళు ఫైన్ రివర్స్ వసూలు చేసుకుంటారు అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, పెద్ద పెద్ద కంపెనీలు అయితే పే చేస్తేమో కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కంపెనీస్ లాంటివి ఉంటాయి కొన్ని కొన్ని, అప్పుడు ఆ కంపెనీ ఏంటంటే సాలరీ పే చేయలేవు. సాలరీ పే చేయలేకపోతే అప్పుడు ఏమవుతుంది, బేసిక్ మనకి అది బక్కబడేది. మనతో పాటు బోర్ మంది ఒక్కొక్క కంపెనీలో కనీసం 100 మంది ఉంటారు, 100 మంది ఉంటారు, 100 మంది ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ ఫ్యామిలీ పిల్లలు ఈ రోజు ఖచ్చితంగా నేను 4 మేతులు కరెక్ట్ గా నోట్లకి వెళ్తున్నాయంటే ఇది కొంచెం ఎక్స్ట్రా అనుకుంటారు, కానీ వాస్తవంగా ఏంటంటే ఈ రోజు నాకు ఒక గౌరవం అవుతుంది అనుకున్నా, 4 మెత్తులు 4 ఇళ్ళు లోపలికి వెళ్తున్నాయి అనుకున్నా ఆ కంపెనీలో పనిచేయడం వల్ల, అది ఏ కంపెనీ, ఏ కంపెనీ పర్లేదు, ఏ కంపెనీ అయినా సరే మనం ప్రాపర్ గా పనిచేస్తే వాడు సాలరీ ఇస్తాడు, వాడు ప్రాఫిట్ ఇస్తేనే మనం జీవిస్తాడు, అలాంటి మనం కొట్టకూడదు కదా. ఇది కాదు, చాలా సినిమా చేశారు అట్లాగా. ఒకటేనండి, మన రీసెంట్ గా ట్విట్టర్ కూడా మన రీచ్ చేశారు, మన ట్రిపుల్ ఆర్ కూడా డిజిటల్ డొమైన్ కంపెనీ ఏదో లీక్ చేసింది అనమాట. అంటే వాళ్ళు కాలం లీక్ ఏం చేయలేదు, వీడియో కాల్స్ లో సంథింగ్ జూమ్ కాల్స్ ఉంటాయి కదా, వాట్సాప్ కాల్ సంథింగ్ ఏదో ఒక ఫోటో అనేది లీక్ అయింది అనమాట. టైగర్ తో ఉంటాడు ఎన్టీఆర్ ఆ ఫోటోస్, దాన్ని తెలిసిందే కదా ఇంకే యూట్యూబ్ వాళ్ళు ఎలా వాడుకుంటారు, నరం కట్టే ఉంటది. ఇంతే అప్పటి నుంచి అంతే ఇలా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఏమైంది అంత పెద్ద మహాసముద్రంలో ఒక్క డ్రాప్ బయటకు వస్తే ఏమైంది, సినిమా చూస్తారు ఎట్లాగైనా చూస్తారు ఏమో, అదే అడిగి మేజర్ పాయింట్ ఏమో ఇప్పుడు చెప్పలేమప్పా దేని మనం అలా చేయలేము. ప్రతి అన్ని అన్ని సీన్ కలిస్తేనే సినిమా అవుతుంది. ఏ సినిమా ఏ సీన్ మనం తీసేసినా బయట కరెక్ట్ కాదు, అది నా ఉద్దేశం ప్రకారం ఏది లీక్ చేయకూడదు. ఇప్పుడు అట్లా చెప్పేసేవాడి. సరే అది ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే చెప్పు, మా ఫ్రెండ్స్ అడిగారు, మీ అదే మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇట్లా మీడియాలో. ఏం లేదు అసలు, అది అట్లా తెలుస్తుందా కనీసం బయటికి, అసలు తెలియకుండా ఆపేస్తారా తెలుస్తుంది ఎక్కడి నుంచి ఏమో. కొంతమంది ఇప్పుడు పెద్దవాళ్ళ చేతిలో ఎవరైనా ఉందనుకో అది హైడ్ చేస్తారు కదా ఇన్ఫర్మేషన్. నేనేమంటానంటే ఇంటర్నల్ గా మనకు తెలిసినా ఓకే పలానా వాళ్ళు చేశారా అని ఉంటది. ఇప్పుడు ఒకటి ఇదంతా మళ్ళీ మెగా ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా ఉంటది కదా, అసలు ఏంది మా హీరోని ఎట్లా చేస్తున్నారు అన్న ఫీలింగ్ ఉంటది. కానీ ఎప్పుడు ఇది ఎప్పుడు అవ్వలేదు కదా బేసిక్ గా, అదే ఫస్ట్ అలోచన ఫస్ట్ టైం అనుకుంటు కదా. అవునవును, మనం దాని అట్లా ఏం చేయలేము. అంటే ఇప్పుడు సపోజ్ తమ ఎక్సైన పర్సన్ దీన్ని లీక్ చేయడం అనుకో, సంవత్సరం పర్సన్ లీక్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని దీని సోర్స్ ఆఫ్ దాని ఏమంటారు మూలం వెతుకుతారు అనమాట. అది ఐపీ వస్తుంది అని వెతుకుతారు, డిలీట్ చేసిన సరే ఐపీ ఉంటది, అదంతా కూడా సైబర్ క్రైమ్ చూసుకుంటారు బేసిక్ గా అనమాట. పట్టించుకోగలుగుతారు మ్యాటర్ కాదు. అదేలే ఇప్పుడు అదే ఆల్రెడీ కంప్లైంట్ అయితే ఇచ్చారులే సైబర్ క్రైమ్ కి, బట్ అది వాళ్ళు మొత్తానికి ఒకవేళ పెద్ద మనిషి ఎవరైనా ఉన్నారనుకో దాని వెనకాల బయటకు రాదు కదా మ్యాటర్. పెద్ద మనిషి ఒకవేళ ఉన్నాడు అనుకో ఏమనొచ్చు, వాడు ప్లేస్ లో ఎవడో ఫుడ్ కానీ జీరో పంపిస్తారు అంతే. క్రైమ్ అంటే ఇది పెద్ద మర్డర్ కన్నా పెద్ద ప్రాబ్లం పబ్లిక్ ఇది, ఎందుకంటే సినిమా ఆల్మోస్ట్ ఇది 100 కోట్లు పైన ఉంటది బడ్జెట్, ఇది 300 కోట్ల 300 కోట్ల బడ్జెట్ అంటే ఎంత మంది వస్తారు అట్లా చేయకూడదు. నిజమే కదా, మరి దారుణం. వాళ్ళు అంతమంది కష్టపడి రోజు అల్లు అర్జున్ షూట్ కు వచ్చి అంతమంది చేత కొట్టించుకొని అంతమందిని కొట్టి అంత కష్టం అంతా ఒక్కసారి పోయింది ఒక్క సెకండ్ లో. నీ షూటింగ్ వెళ్ళాను ఇంతకు ముందు కూడా చాలా సినిమా షూటింగ్ వెళ్ళాను, కానీ అది ఎట్లా ఉంటుంది మనం సినిమాకి ఒక షూటింగ్ ప్లేస్ కి వెళ్తే అసలు అక్కడ ఎవరు ఒక డైరెక్టర్ ఒకటి కూర్చుంటాడేమో సీట్ లో, ఇంకా మిగతా అందరూ అక్కడ బోర్డ్ పని ఉంటది, లైటింగ్ లైటింగ్ వర్క్ గానీ లైటింగ్ డిపార్ట్మెంట్ కానీ ప్రొడక్షన్ వాళ్ళకి కానీ కెమెరా వెనక్ కూడా అసలు వర్క్ చేసుకోవడం కూడా కాలు ఉండదు కెమెరా వెనక్ కూడా. ఆడు ఒకడు ఫోకస్ హోల్డర్ ఒకటి ఉంటాడు, విఎఫ్ఎక్స్ అయితే ఇంకా అసలు పని ఉండదు, అటు తిరుగుతాను ఉంటారు వెనకాల్లో సెట్ లో కూర్చునేది ఎవడో ఉండడు బేసిక్ గా, హీరో కూడా కూర్చోడు బేసిక్. మనం అనుకుంటాం ప్రభాస్ సూపర్ వంగేస్తాడు అయ్యి అనుకుంటాం, బుల్ గ్లామర్ ఉంటారు బుల్ బుల్ సుఖం అనుకుంటాం, కానీ ఎప్పుడైనా షూటింగ్ వెళ్తే చూడు ఒకసారి సుఖలు కనపడతాయి బేసిక్ గా నాకు. రోజు ఖచ్చితంగా 8 అవర్స్ అని 8 అవర్స్ ఖచ్చితంగా పనిచేయాలి, ఒక పొరపాటు అన్నాడు ఒక 1 అవర్ ఆగిపోయినా సరే బోల్డ్ బోల్డ్ ఉంటాయి అక్కడ, ఇది ఒక క్రైన్ ఉంటది, క్రైన్ కి బోల్డ్ అంటే ఉంటది, 100 మంది ఉన్నా సరే అందరికి ఫుడ్ ఉండాలి. ఫుడ్ అంటే మామూలుగా మనకి ఆకపచ్చ వేసేయం బెటర్ బేసిక్ గానీ, నాన్ వెజ్ ఉంటది, వెజ్ ఉంటది, నాన్ వెజ్ ఉంటది, పుల్కాలు ఉంటాయి, రోటీస్ ఉంటాయి, చికెన్ ఉంటది, మటన్ ఉంటది, ఫిష్ ఉంటది, ఫ్రాన్స్ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. ఒక 10 సినిమా వచ్చింది అనుకో, ఒకవేళ 10 సినిమా వచ్చి దగ్గర ఒక సాంగ్ ఉంది అనుకో, ఆ సాంగ్ దగ్గర 200-300 మంది ఆర్టిస్ట్ ఉంటే 600 మంది మెయింటైన్ చేయడానికి ఇంకో 100 మంది ఉంటారు బేసిక్ గానీ.
వాళ్ళందరూ 300 మందికి ఫుడ్ కావాలా, వాళ్ళందరికి దాంట్లో ఆర్టిస్ట్ ఉండే వాళ్ళకి క్యారీ వ్యాన్లు ఉంటాయి, ఒక్కొక్కరికి మేకప్ బోల్డ్ బోల్డ్ అయిపోతుంది, ఒక్కొక్క సినిమా బడ్జెట్ వచ్చి రోజుకి వచ్చి 10-15 లక్షలు డిఫెన్స్ అనమాట. అందరు పొట్టలు కొట్టినట్టే ఇట్లా లీక్ అయితే అసలు తప్పు. నా ఉద్దేశం ప్రకారం ఇది బేసిక్ గా దీని గురించి తెలియదు ఎవడో ఎవడో చేశాడో, దీని వల్ల వచ్చేటువంటి ఆ ఉపయోగం కూడా వాడికి ఏమి ఉండదు, అనేది బ్యాడ్ చేద్దామని చేయడం తప్ప వాడికి ఏమి 1% వాడికి యూజ్ అదేలే, డబ్బు పరంగా వచ్చేది ఉండదులే గానీ వాడిని పత్రం చూడటానికి వాడు పడతాం చూడాలా ఏదో చూడాలనుకో. సరే నేను వర్క్ ఉన్నాను మళ్ళీ చేస్తాను. ఓకే ఓకే బై.